భాష కాదర్ భాష ఆ భాష లెక్క ఒకసారి చెప్తే వన్సాల్ చెప్తో గట్ల లేవు ఒకసారి చెప్తా అది 10 కిలోలు ఉందంటే పక్క 10 కిలోలు ఉంటుంది మరి ఏం చేయాలి బై మిల్క్ లాగ బతుకులు మాకు వేట్ వేలు పెట్టుకునే స్తోమత లేదు లేకపాయ్ పోయ్ 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 ఆపా పోయా ఇక్కడే ఇక్కడే అరే 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 అప్పయ్ ముందు నేను వర్తా నువ్వు వర్తావా అది లెక్క కళా మందిర్ ప్రతి నోట ఒకటే మాట అంట అబ్బా కళా మందిరం ఇందులో వచ్చి అమ్మాయిలు కసక్కుంటారు యాడ్లో రా ఎత్తు ముట్టెత్తు 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 అంటే అది అబ్బాయి అమ్మ ఇంత బరువు నో ప్రాబ్లం షాప్ కలీల్ మటన్ షాప్ కలీల్ బాయ్ దీని చెమ్మడలు ఇస్తా దమ్డి ఇస్తే బిడి తాగుతా అరే అరే ఎవర్రా నువ్వు పొద్దు పొద్దున దొంగతనానికి వచ్చి మేక కిడ్నీలు కోసి మనిషి మనిషి కిడ్నీలోకి అమ్ముతా వారా ఈ షాప్ నాది మా అయ్య కలీల్ భాష కలీల్ భయ్యారా భయ్ ఆధార్ కార్డు అప్లై చేయడానికి పోయిండు అరే పేరు కట్ట చెప్తా బకరకపాల్ ఆధార్ కార్డు అప్లై చేయాలంటే ఫ్యామిలీ మొత్తం ఉండాలి నువ్వు ఇక్కడో వెళ్ళరా నీ అబ్బా నాకెందుకు ఆధార్ కార్డు సోషల్ సెక్యూరిటీ కార్డు ఉంది నాకు సోషల్ సెక్యూరిటీ ఏంటది ఓ సోషల్ ఫాంటసా ఓరి నీ అబ్బా అది కాదురా ఇక్కడ ఆధార్ కార్డు ఎట్లను అమెరికాలో సోషల్ సెక్యూరిటీ కార్డు గట్టనమాట నీ ముఖాయి నువ్వు అమెరికా పోయావా నువ్వు ఊరవతల పాయకరం ఓడి ఎక్కువ నీ అబ్బా ఈ ఫోటో చూడబే కావాలంటే ఇది ఫోటోయా అరే ఫోటోయా స్టూడియోలో తీసుకురా ఇది వెంకీ స్టూడియోలో దీనట్టు ఉందిరా ఫోటో రియా సేను ఎంఎంఎస్ మాఫింగ్ లో లేదురా రియా సేని ఫేకా మరి కాదారా నువ్వుకా నాకు ఇల్ల ఇల్ల నమస్తే ఏ తమ్మి నేను ఊరికే బక్రేసిన నువ్వు కలిల్ పాస కొడుకువే సరే కానీ అసలు ఇంతకేమైందిరా నీ కథ ఏంది నీ కార్కాడ ఏంది నీ దర్శకత్వం ఏందిరా వినయ కిషోర్ అదో పెద్ద కథనే అయితే చెప్పగలే నీ ఇష్టం ఒక్కరోజు క్యారెక్టర్ చబ్బ దొబ్బే చెప్తావా చెప్తా కాక అబ్బా మొత్తం చెప్తావా ఒక్క నిమిషం ఆగు పబ్లిక్ అందరు నన్ను చూడాలి ఇప్పుడు చెప్పు అది వెన్నెల పార్ట్ 1 కాక అంటే ఇంకా బుల్లెట్ తీయలేదారా ఎక్కడ ఇరుక్కుందంట నువ్వు నేరేజ్ చేసుడు ఫస్ట్ టైమా ఫస్ట్ టైమే ఎందుకు కథలు ఎప్పుడు పెద్ద కళ అర్థమైందా నువ్వు అమెరికా పోయి పలగొట్టినవా బొందలు తావినవా సాఫ్ట్వేర్ కాదా సంకలు ఎప్పుడుగా దించు గోకుడు పెడుతుంది నువ్వు అమెరికా నుంచి ఎట్లా వచ్చినో గాజు చెప్పవా పిలవంట అబ్బా షూట్అవుట్ కేసులో నాకౌట్ అయిపోయి ఆల్అవుట్ కూడా లేకుండా పడుకున్న ఒక రోజు నాపేరు పడుతుందిరా మరి నువ్వు ఇక్కడ చేస్తున్నావు పొద్దున్న నాకు ఈ రూమ్ చావకపోతే ఇంటికి వెళ్ళి చావచ్చుగా నా ఇంజక్షన్ నీకేస్తాను ఏమో నేను అడగలు మంచిగా అయితే ఫ్రెండ్షిప్ అన్నావు కదరా బొంగులో ఫ్రెండ్షిప్ కడుపుకి అన్నం తింటావు పెద్ద తింటావు నీ అబ్బాయి ఈ కోసం ఇక్కడికి వస్తే నాకు పడుతుంది పేషెంట్ కొట్టారా పేషెంట్ కొట్టారా ఫోన్ చేసుకో ప్రిన్సిపల్ రా నేను ఏం చెప్పి నేను చెప్పు థియేటర్లో ఉన్నాను చెప్పు హలో సార్ నేను థియేటర్లో ఉన్నాను సార్ మరి కాదర్ కాదర్ పాపం యాజ్ యూజువల్ హాస్పిటల్లో ఉన్నాడు సార్ ఇది వీడియో కాల్ రా ఎక్కడున్నారో తెలుస్తుంది సార్ గిరి సార్ ఎలా ఉంది ఇప్పుడే ఐసీయూ షిఫ్ట్ అయ్యి అవుట్ పేషెంట్ వచ్చాను సార్ నేనే తెచ్చాను సార్ సరే కానీ ఒక బ్యాడ్ న్యూస్ ఉంది ఒక గుడ్ న్యూస్ ఉంది సార్ ఆ రెండు కలిపి ఒక యావరేజ్ న్యూస్ చెప్పండి సార్ ఎందుకంటే నా వీక్ మూడ్ తట్టుకోలేదు సార్ ఆ నల్లోడి షూట్ అవుట్ కేసులో నాకౌట్ అయినందుకు గాను సార్ ఆ షూట్ అవుట్ కేసులో నాకౌట్ అయిన నేను సార్ మళ్ళీ కేసు ఏంది బట్ వాడు నా స్టూడెంట్ కాదు కదా నువ్వు నా యూనివర్సిటీలో చదవాలంటే ఈ కేసు అయ్యేంత వరకు ఒక ఆరు నెలలు అవుట్ ఆఫ్ కంట్రీలో ఉండాలమ్మా ఏ కంట్రీకి పోతాం సార్ ఇండియా అబ్బా మమ్మే కాదర్ కేసే అమ్మ దీది సమచ్చే అబ్బా నేను ఒక ఆరు నెలల కొరకు ఇండియాకి వస్తానే బాగా పాత బస్తీలో చుట్టా లవ్ యాదికి వస్తారు బాగా అవు ఇక రాత్రి కళ్ళంతాలే బాగా ఆరు నెలలకే పాత ముక్కనా చెప్పడు తుమ్మి వేసే గలీజ్ గలీజ్ గాలియా మధ్యన బాబా మేము బోల్డ్ రూమ్ నెయ్యాతు 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 సార్ ఐ క్యాన్ గో టు ఇండియా సార్ ఎందుకు ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ నాకైతే పర్వాలేదు సార్ కానీ వేరెవర్ ఖాదర్ ఇస్ ఐ విల్ బి సిచ్యువేషన్తో గేమ్స్ ఆడకు అలా అయితే ఆస్ట్రేలియా ఆఫ్రికా థాయిలాండ్లో బ్రాంచెస్ ఉన్నాయి నువ్వు అక్కడికి వెళ్ళి ఒక ఆరు నెలలు ఎటువంటి లంగనాటకాలు చేయకుండా చదివితే యుఎస్ఏ రావచ్చు We'll go to Thailand, sir. It is cheap enough. Cheaper. Super. Cheap in Thailand, sir. Okay. Very good. Bye. Aag paak karge paak. We're going to Bangkok.